హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాగీ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం, చేద్దాం. మ్యాగీ తర్వాత పోపు దినుసులు, సాల్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమేటా, ఎర్రగడ్డలు, క్యారెట్, ఇంకా ఉంటే వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. మరి తయారు చేసే విధానం చేద్దాము. కొద్దిగా కుక్కర్లో ఆయిల్ వేద్దాం. కాగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు కొద్దిగా వేసి కలయపెట్టాలి. తర్వాత క్యారెట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. కారం పొడి పొడి ఉంటుంది కదా, ఈ కవర్లలో వచ్చింది, మ్యాగీ కవర్లో వచ్చింది, మసాలా పొడి వేయాలి. తర్వాత ఇది మొత్తం ఇట్లా కలయపెట్టేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇంట్లో వేసేసి విజిల్ పెట్టేసి స్టార్ట్ చేసి తెచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు 2 మినిట్స్ ఉండి తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇలా మ్యాగీ తయారీ అండి. మొత్తం కలిపేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. గిన్నెలో సర్వ్ చేసుకొని టేస్ట్ చూడాలి. మ్యాగీ తయారు చేసే విధానం మరొక్కసారి తెలుసుకుందాం. మ్యాగీ ప్యాకెట్స్, తరిత ఎర్రగడ్డ, టమేటా, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, సాల్ట్, కొద్దిగా కారం పొడి, ఇంకా ఏమైనా బంగాళాదుంప, ఏమైనా మనకి వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. మరి ఈ మ్యాగీ తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఈ మ్యాగీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.